ఒక మనిషికి సంతానం కలిగినప్పుడు ఆ సంతానంలో కొంతమందికి మొదటగా పాపే గాని బాబుయే గాని ఏ ఇద్దరిట్లో ఏ ఒక్కరో ఒకరు జన్మిస్తున్నప్పుడు ఒక్కొక్క టైంలో కొంతమందికి అబ్బాయి జన్మించినప్పుడు వారి యొక్క స్థితిగతి విధానం ఒక రకంగా ఉంటుంది అమ్మాయి జన్మించినప్పుడు ఒక రకంగా ఉంటుంది ఏదేమైనప్పటికీ కుటుంబంలో ఇంటికి పెద్దవాడు గాని ఆ కుటుంబానికి సంబంధించినటువంటి అన్నదమ్ములో లేదా తన కడుపున పుట్టినటువంటి కొడుకుకి వివాహం చేసినప్పుడు ఆ కొడుకు కడుపులో గాని ముఖ్యంగా ఇంటికి మొదటి సంతానం స్త్రీయే అయితే ఆడపిల్లే అయితే ఆ కూతురు వలన ఆ తల్లిదండ్రులకు జరిగేది మంచా చెడు అని ముఖ్యంగా మన పురాణాలు గాని అలాగే ఎన్నో గ్రంథాలు గాని ఎన్నో శాస్త్రాలు గాని ఇవన్నీ ఎన్నో పరిశీలించి అన్నిటికీ పూర్తిగా అంత పరిశీలించి ఒక వర్గీకరణగా ఒక విషయాన్ని అంశాన్ని పూర్తిగా చూస్తే ఎక్కువ శాతం సంతానంలో మొదటగా ఆడకుమారుడు జన్మించడం వలన తల్లి కన్నా తండ్రికి ఎక్కువ శాతం మంచి జరిగే అవకాశం ఉంది తన తండ్రికి కొన్ని కొన్ని భావద్వేషాలు ఉన్నప్పటికీ కొన్ని చెడులవాట్లు ఉన్నప్పటికీ తన జీవితం ఏ మలుపు తిప్పుకోవాలో తెలియనప్పటికీ తన యొక్క ఆలోచన స్థితిగతి ఏ విధంగా నడవాలో అర్థం కాకపోతే ఆ అర్థం కానటువంటి కాస్త కోపదారి తండ్రి అయినప్పటికీ వారికి కలిగినటువంటి మొదటి ఆడకూతురు వలన తప్పకుండా ఆయన జీవితానికి మలిపేటటువంటి మలుపు ఘట్టంగా మారుతుంది ఆడకూతురు జన్మించడం వల్ల తండ్రి యొక్క ఆస్తిపాస్తులు అలాగే స్త్రీ వలన లక్ష్మీదేవి ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి అలాగే కూతురు పుట్టడం వల్లే అనేక రకమైనటువంటి కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఆ కుటుంబానికి జరిగేటటువంటి ప్రాప్తి కూడా ఉంటుంది ఎక్కడైనా బిడ్డ వచ్చిన వేళే ఇది కలిసి వచ్చిందని అంటారు కానీ కుమారుడు వచ్చిన వేళ కలిసి వచ్చిందని అన్నారు కాబట్టి స్త్రీ పుట్టుక వలన సర్వదేవతలు కుటుంబంలో ఇంట్లో మనకి జన్మించినంతటువంటి సంకల్పంగా ఉంటుంది కనుక మొదటి సంతానం స్త్రీయే జన్మిస్తే ఆ ఇంటి తండ్రికి తప్పకుండా 100% అన్ని విధాలుగా తమకు తెలియకుండానే ఏం జరుగుతుందనేది తమకు తెలియకుండానే మంచి తమ వెంట జరుగుతుంది ఆ మంచి అనేది తన రాకట పోకటలో కానీ ఉద్యోగ పరంలో కానీ బతుకుదేరు పరంలో కానీ సంఘంలో కానీ ఎదుగుదలలో కానీ డబ్బు పరంగా కానీ అది తన కష్టార్జితం అనుకున్నప్పటికీ కూడా ఈ యొక్క పుత్రిక యొక్క పుట్టుకుదల వల్ల జరుగుతున్నటువంటి మేలు అనేది పోను పోను తెలుసుకున్నటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి కనుక 100% కూడా స్త్రీ పుట్టడం వలన ఆ కుటుంబానికి యోగ్యత మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే మీరు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు